దేవుడు మనలను ఈ నలభై ఆరవ రోజు ఈ కూటములు కలుసుకోటానికి ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయమున ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా మన రెండు చేతులు పైకెత్తి ఆయనకి స్తోత్రములు చెల్లించుదాం కొద్ది నిమిషాలు స్థుతించుదాం స్తుతించుదాం దేవుణ్ణి స్తులో రైస్తులో ప్రార్థన నీకు వందనాలు స్తోత్రములు గతించిన నలభై ఐదు రోజులు మీరు మాకు తోడుగా ఉండి ఈరోజు నలభై ఆరవ రోజు ఈ కూటములు కలుసుకోవటానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను రాత్రిని మాటలు వింటుండగా మా అందరితో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయండి మీరు మాకు బోధించమని ఏసు నామమున ప్రార్థన దొరడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి మెయిన్ కూర్చోండి ఎపెసిలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు నాలుగో వాక్యము దేవుడు కరుణా ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను దేవుడు మనలను తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుడు మనలను తన మహాప్రేమ చేత చెప్పండి తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను సచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా లేపి క్రీస్తుతో కూడా లేవనెత్తి క్రీస్తుతో కూడా బ్రతికించెను శవమై ఉన్న మనలను ఏమై ఉన్న మనలను శవమై ఉన్న మనలను దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా లేపెను లేకపోతే క్రీస్తుతో కూడా బ్రతికించెను అంతకుముందు క్రీస్తు మనము వేరువేరుగా ఉన్నాం అర్థమైందా అంతకుముందు క్రీస్తు మనము ఏమై ఉన్నామంట వేరుగా ఉన్నాం క్రీస్తుకు మనం వేరుగా ఉన్నాం ఎప్పుడు మనము క్రీస్తుకు వేరుగా ఉన్నామో అప్పుడు మనము సచ్చిన స్థితిలో ఉన్నాం సచ్చిన స్థితిలో ఉన్నాం చనిపోయి ఉన్నాం శాపము క్రింద ఉన్నాం మరణము క్రింద ఉన్నాం అంధకార రాజ్యము క్రింద ఉన్నాం దారిద్ర్యము క్రింద ఉన్నాం రోగము క్రింద ఉన్నాం రోగము చేత దారిద్ర్యము చేత అంధకార రాజ్యము చేత సాతాను చేత మరణము చేత పాపము చేత శాపముల చేత మనము సచ్చిన వారమై పడి ఉన్నామంట కరుణా సంపన్నుడైన దేవుడు కరుణా సంపన్నుడు అంటే ఒక మనిషి ధనములో సంపన్నుడై ఉన్నట్లుగా దేవుడు కరుణా విషయములో ఏమై ఉన్నాడంట సంపన్నుడు కరుణా సంపన్నుడు కనికరములో ధనవంతుడు అని అర్థం కరుణా సంపన్నుడైన దేవుడు పాపముల చేతను అతిక్రమముల చేతను అపరాధముల చేతను శాపముల చేతను దారిద్ర్యము చేతను రోగముల చేతను సాతాను వలన అతని యొక్క అంధకార రాజ్యము చేతను మనమందరము ఏమై ఉన్నామంట పూర్వమందు సచ్చిన వారమై ఉన్నాం సచ్చిన వారమై ఉన్నాం దేవుడు మనల్ని చూశాడు సచ్చిన స్థితిలో ఉన్నాం జీవము లేని వారమై పడి ఉన్నాం అట్టి స్థితిలో పడి ఉన్న మనలను దేవుడు చూసి తన కనికరమును తన దయా జాలి మన ఎడల చూపించాడు అయ్యో నా పోలికలో నా స్వరూపమందు సృజించబడిన ఈ నరులు ఏ స్థితిలో పడి ఉన్నారు సచ్చిన స్థితిలో పడి ఉన్నారు జీవము లేని వారై పడి ఉన్నారు వీరు సచ్చిన స్థితిలో పడి ఉండటానిక దేవుడు అనుకుంటున్నాడు తనలో నేను సృజించాను వీరు నా స్వరూపమందు నా పోలికలో సృజించబడి ఈ సృష్టిని ఏలుబడి చెయ్యటానికి కదా నేను సృజించింది ఈ మనుషులను కానీ ఈ మనుషులు పాపము చేత అతిక్రమముల చేత సచ్చిన వారై పడి ఉన్నారు జీవము లేని వారై పడి ఉన్నారు కాబట్టి వీరిని మరలా జీవింప చెయ్యాలి వీరిని మరలా బ్రతికించాలి అర్థమైందా వీరి పాపము నుండి శాపము నుండి దారిద్ర్యము నుండి సాతాను యొక్క బాణసత్వముల నుండి నరకము నుండి రోగముల నుండి ప్రతి శాపముల నుండి అంధకార రాజ్యము నుండి వీరిని ఏం చెయ్యాలా విడిపించాలి అందుకొరకే దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు ఆయన పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరంట యేస్సు రక్షకుడు ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించాడు సిలువ మీద లోక మానవులందరి పాపములను యేస్సు మీద మోపాడు ఎందుకంటే ఆ పాపము వలన మనుషులందరూ శాతానుకు బానిసలయ్యారు రోగమునకు బానిసలయ్యారు దారిద్ర్యమునకు బానిసలయ్యారు శాపములకు బానిసలయ్యారు మరణమునకు బానిసలయ్యారు చీకటికి వారసులుగా మారిపోయారు ఏలుబడి చెయ్యవలసిన మానవులు బాణసులుగా మారిపోయారు కాబట్టి ఆ పాపములను ఆ రోగములను ఆ బలహీనతలను శాపములను ఎవరి మీద మోపాడు దేవుడు క్రేస్సు యేసు మీద మోపాడు ఎందుకంటే యేసు లోక పాపములను మోయుటకై ఒక గొర్రెపిల్ల క్యారెక్టర్తో వచ్చాడంట ఏ క్యారెక్టర్ అయినా గొర్రెపిల్ల క్యారెక్టర్ గొర్రెపిల్ల పాత్ర వహించుటకు ఏసు ఒక గొర్రెపిల్లలాగా వచ్చాడు సిలువ మీద అందరి పాపములు నీ పాపములు నా పాపములు పుట్టిన వారి పాపములు పుట్టబోయే వారి పాపములను కూడా సిలువ మీద ఆయన ఏం చేశాడంట మోసాడు ఆ పాపములకు శిక్ష తన శరీరమందు తానే అనుభవించాడు మరణించాడు తాను చిందించిన రక్తము మూల్యముగా చెల్లించాడు ఆ రక్తము ద్వారా పాపక్షమాపణ ప్రాయ్చిత్తము మూల్యమండ మనకు కలిగిస్తుంది ఆ రక్తము ద్వారా మనలను శాపము నుండి పాపము నుండి మరణము నుండి దారిద్ర్యము నుండి విడిపించాడంట ఆయన సమాధి చేయబడ్డాడు బైబుల్ అంటది మూడవ రోజు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తుని ఏం చేశాడంట మృతులలో నుండి లేపాడు అదే బైబిల్ అంటుంది క్రీస్తు లేపబడ్డాడు సజీవుడిగా లేశాడు పౌలు ఏమంటాడు తెలిసిన ఒకటి కొంతీలకు రాసిన పత్రిక అధ్యాయము పదిహేను నలభై ఐదు పదిహేను నలభై ఐదు ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయేనని రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అంట ఎవరంటే కడపటి ఆదాము అంటే మన ప్రభు అయినా ఉండండి మొదటి ఆదాము ఆది కాండములు మూడవ అధ్యాయములు మనం చూస్తున్నాం అతని వలన పాపము లోకములోనికి వచ్చింది అతని వలన మనుషులందరూ సాతానుకు బానసలుగా మారారు మొదటి ఆదాము కడపటి ఆదాము అనగా మన ప్రభు అయిన యేస్సు మొదటి ఆదామంట జీవించు ప్రాణి అయ్యాడంట కడపటి ఆదామంట ఇతరులను జీవింప చేయు అర్థమైందా నన్ను చూడండి ఏంటంటే చెప్పండి జీవింప చేయు ఇంకొకసారి చెప్పండి తెలుగులో ఆ పదాన్ని జీవింప చేయు అంటే జీవము లేకుండా సచ్చిన వారిని జీవింప చేయు ఒక ఆత్మగా క్రీస్తు మృతులలో నుండి లేచాడు తెలుగు పదాలు కష్టతరంగా ఉంది నాకు తెలుసు ఇంగ్లీష్లో లైఫ్ గివింగ్ స్పిరిట్ అంటారు అంటే జీవమిచ్చు ఆత్మ అని అర్థం ఏమిచ్చు ఆత్మ కడపటి ఆదాము తిరిగి లేచేటప్పుడు ఎలా లేచాడంట జీవమిచ్చు ఆత్మగా ఇంగ్లీష్ ప్రకారంగా నేను చెప్తున్నాను ఏమిచ్చు ఆత్మగా జీవమిచ్చు ఆత్మ అంటే జీవం అంటే ప్రాణం ప్రాణము ఇచ్చు ఒక ఆత్మగా క్రీస్తు మృతులలో నుండి లేచాడు జీవింప చేయు చేయి ఒక ఆత్మగా లేచాడంట ఇంగ్లీష్ ప్రకారంగా అయితే జీవమిచ్చు ఒక ఆత్మగా లేచాడు ఇప్పుడు చూడండి లాజరు చనిపోయి ఉన్నాడు భౌతికంగా సో అతని యొక్క శరీరములో ప్రాణము లేదు అతడు భౌతికంగా చనిపోయి ఉన్నాడు అతని దేహాన్ని ఒక గుహలో పాతి పెట్టారు ప్రభు ఏం చేశాడు చనిపోయిన లాజరును శరీరములో జీవము లేని ఆ లాజరును లాజరు లేచిరా అని పలకగానే సచ్చిన లాజరు తిరిగి ఏమయ్యాడంట బ్రతికాడు దీనిని ఏమంటారంటే యేస్సు లాజరును జీవింప చేశాడు సచ్చిన లాజరును బ్రతికించాడు ఇక్కడ తిరిగి లేచాడు భౌతికంగా కానీ పౌలు ఇక్కడేమంటున్నాడు ఎపేసి పత్రికలో ఇక్కడ చెప్పింది భౌతికంగా కాదు యేసు మనలను క్రీస్తుతో బ్రతికించాడు అనటం ఇక్కడ పౌలు నీ అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాడు నీలో ఉన్న అంతరంగ ఆత్మను గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు ఏమని ఇదిగో పాపముల చేతను అపరాధముల చేతను నీ అంతరంగ పురుషుడు నీ అంతరంగ ఆత్మ సచ్చిన స్థితిలో ఉన్నాడు జీవము లేని స్థితిలో ఉన్నాడు అర్థమైందా ఏ భాగములో మనము జీవము లేని స్థితిలో పడి ఉన్నాము ఆత్మ భాగములో మీకు ఎన్నోసార్లు చెప్పాను ఆదాము తినవద్దన్న పండుని ఎప్పుడు తిన్నాడో అతని యొక్క ఆత్మ చనిపోయినది అంటే ఆదాము ఆత్మ దేవుని ఆత్మ నుండి సపరేట్ అయిందన్నమాట ఆదాము యొక్క ఆత్మ దేవుని ఆత్మ నుండి వేరైనది తినవద్దన్న పండుని తినుట వలన ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట పాపము దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు తినవద్దని ఆజ్ఞను అతిక్రమించాడు అందుచేత పాపము ప్రవేశించింది ఆ పాపము వలన దేవునికి ఆదాముకు మధ్య ఉన్న కనెక్షన్ సంబంధం తెగిపోయినది సో ఆదాము ఆత్మలో చనిపోయి ఉన్నాడు ఆదాము ఆత్మలో చనిపోయాడు ఆత్మ యొక్క పని చేయుటకు ఉపయోగము లేని పరిస్థితిలో ఉన్నది ఆత్మ ఏమి చేయలేని స్థితిలో ఉన్నది ఆదాములో అతని యొక్క మనసు అతని యొక్క శరీరం మాత్రమే పనిచేస్తుంది కానీ ఆత్మ ఏమై ఉన్నదంట చనిపోయి ఉన్నది ఆత్మ యహోవా పెట్టిన ఒక దీపం అంట ఆదాములో ఉన్న ఆత్మ ఆరిపోయిన ఒక దీపములాగా ఉన్నది కాబట్టి ఆదాము ఆ రోజు నుండి ఆత్మను అనుసరించి నడవటము కాక తన మనసును తన శరీరమును అనుసరించి నడవటం ప్రారంభించాడు అర్థమైందా ఆదాము ఎలా బ్రతకటం ప్రారంభించాడు తన మనసును తన శరీరమును అనుసరించి తన మనసు కోరికలను నెరవేర్చుటకు తన శరీరములో ఉన్న కోరికలను నెరవేర్చుటకు తన శరీర ఆశలను అనుసరించి నడువుటకు అతడు ప్రారంభించాడు ఆ రోజు నుండి మనుషులందరూ కూడా ఆత్మలో చనిపోయి ఉన్నారు వారి ప్రాణము అంటే వారి మనసు వారి శరీరం మాత్రమే బ్రతికుంది కానీ అసలైన ఆత్మ చనిపోయి ఉన్నాడు దేవునితో కనెక్షన్ కలిగే భాగం అది దేవునితో మాట్లాడాలన్నా దేవుణ్ణి కనులారా చూడాలన్నా దేవుణ్ణి ముట్టాలన్నా తాకాలన్నా ఆత్మ భాగము ద్వారానే మనం దేవునిని తాకగలం ముట్టగలం మాట్లాడగలం అంట దేవుణ్ణి కూడా చూడగలమంట ఆత్మ భాగము ద్వారా కానీ ఆత్మ చనిపోయి ఉంటే దేవునితో ఎలా మాట్లాడతావు దేవుని స్వరం ఎలా వింటావు దేవుణ్ణి ఎలా నువ్వు ముట్టుకుంటావు దేవుని ఎలా నువ్వు తాకగలవు ఎందుకంటే దేవునితో సహవాసము చెయ్యగలిగే అర్హత గలిగే భాగమే ఏదంట చెప్పండి ఆత్మ ఈ ఆత్మ జంతువులకు లేదు ఒక నరునికి మాత్రమే దేవుడిచ్చాడు మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు సృష్టిలో ఏ ప్రాణాలకు కూడా ఆత్మలు లేవు ప్రాణముంది శరీరముంది ఆత్మభాగములో మనుషులందరూ చనిపోయి ఉన్నారు ఆత్మ ఒక దీపము వంటిది ఆరిపోయి ఉన్నదంట అందుకే యేసు ఆరిపోయిన దీపములను ఆరిపోయిన ఆత్మలను వెలిగించటానికి వచ్చాడు సచ్చిపోయిన ఆత్మలకు జీవము ఇవ్వటానికి వచ్చాడు బైబుల్ అదే చెప్తుంది నేను సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చి తిని ఏసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట సమృద్ధి జీవం అంట సగము కొంచెము కాదు సమృద్ధి అయిన జీవము మనకు ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు పాపముల కొరకు చనిపోయాడు ప్రాయచిత్తము చేశాడు మన రక్తమును మూల్యముగా చెల్లించాడు ప్రాణమును వదిలాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచేటప్పుడు జీవింప చేయు ఒక ఆత్మగా లేచాడు జీవాన్ని ఇచ్చే ఒక ఆత్మగా క్రీస్తు లేపబడ్డాడు ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దేవుడు ఆ జీవింప చేయు ఆత్మను మనలోనికి పంపుతాడంట ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు సచ్చిన స్థితిలో పడి ఉన్న మన అంతరంగ ఆత్మ దేవుని ఆత్మ చేత తాకబడినప్పుడు మన ఆత్మ జీవమును పొందుకొని మరలా తిరిగి లేసిందంట స్తోత్రం చెబుదామా దీనిని బైబుల్ ఏమంటారంటే మరలా జన్మించటం క్రొత్తగా జన్మించటం క్రీస్తుతో బ్రతకటం అంటే క్రీస్తుతో లేపబడటం అంటే నేను ఆత్మలో క్రొత్తగా జన్మించానని అర్థం మరు జన్మం ఒకప్పుడు తల్లిదండ్రుల ద్వారా జన్మించాను క్రీస్తుతో నేను బ్రతికినప్పుడు క్రీస్తుతో నేను లేపబడినప్పుడు దేవుని ఆత్మ వలన నేను మరలా జన్మించాను చూసారా నేను దేవుని బిడ్డగా జన్మించాను దేవునికి వారసుడిగా జన్మించాను దేవునికి కుమారుడిగా జన్మించాను దేవుని కుటుంబములో జన్మించాను అది అర్థం నేను మరలా జన్మించాను నేను దేవుని బిడ్డగా జన్మించాను దేవునికి కుమారుడిగా జన్మించాను దేవుని కుటుంబములో నేను జన్మించాను ఆయన జీవము నాలో ఉన్నది సమృద్ధి అయిన జీవము నాలో ఉన్నది ఇప్పుడు నా ఆత్మ జీవిస్తున్నాడు క్రీస్తుతో పాటు నా ఆత్మ క్రీస్తుతో పాటు నివసిస్తున్నాడు నా ఆత్మ క్రీస్తుతో పాటు ఏకమై ఉన్నది ఒకప్పుడు సపరేట్ అయింది ఆదాము ఆత్మ అతనిని బట్టి మనుషులందరి ఆత్మలు దేవుని ఆత్మ నుండి ఏమైనదంట దూరమైనది ఎప్పుడు నేను క్రీస్తు నందు విశ్వాసం ఉంచాను ఎప్పుడు నేను క్రీస్తుతో బ్రతికించబడ్డాను దూరమైన నా ఆత్మ క్రీస్తు ఆత్మతో ఏమైనదంట ఏకమై రెండు ఆత్మలు ఒకటి ఏకాత్మగా మారినాలో నివసిస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు నేను దేవునిలో ఏకమై ఉన్నాను ఇప్పుడు నేను క్రీస్తులో ఏకమై ఉన్నాను విశ్వాసులు గ్రహించాలి విశ్వాసులు అర్థం చేసుకోవాలి నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దాని వలన నీ లోపల కలిగిన ఆ మార్పును చెప్తున్నాను మీకు మీ ఆత్మ క్రీస్తు ఆత్మతో పాటు ఏకమై ఉన్నది దేవుడు ఏం చేశాడంటే మీ ఆత్మను క్రీస్తు యొక్క ఆత్మతో ఏం చేశాడంట ఏకము చేశాడు క్రీస్తు ఆత్మ మీ ఆత్మ రెండు ఒకటై ఉన్నది విడదీయలేము మీరు చూడండి నీళ్ళల్లో పాలు కలపండి నీళ్ళల్లో పాలు కలిపితేనంట నీళ్ళు ఎలా మారిపోతుందంట పాలలాగా మారిపోతుంది ఏదో ఒక పక్షి ఉందంటే ఆ ఒక పక్షి తప్ప ఎవరు కూడా నీళ్ళల్లో కలిపిన పాలను వేరు చెయ్యలేరు నీళ్ళు పాలు రెండు ఒకటైపోయింది దాన్ని వేరు చెయ్యలేము రెండు ఒకటైంది వాస్తవానికి పాలు వేరు నీళ్ళు వేరు రెండిటిని కలిపి ఒక పాత్రలో పోయండి నీళ్ళు పాలు పోస్తున్నప్పుడు ఆ పాత్రలో నీళ్లు పాలు రెండు ఏమైపోతుందంట మిక్స్ అయిపోతుందంట అట్లాగనే క్రీస్తు యొక్క ఆత్మను మన యొక్క ఆత్మను దేవుడు ఈ శరీరం అనే పాత్రలో ఏం చేశాడంట కలిపివేశాడు అర్థమైతే స్తోత్రం చెప్పండి నీ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మతో ఏకమై ఉన్నది నీ ఆత్మ నీలు లాంటిది అనుకో క్రీస్తు యొక్క ఆత్మ పాల వంటిది అనుకో పాలు నీళ్ళు కలిస్తే నీళ్ళు కూడా పాలు లాగానే మారిపోతుంది అట్లాగనే పాపాత్ములైన మనము నీతి లేని మనము దుర్మార్గులైన మనము అపవిత్రులైన మనము పరిశుద్ధుడైన క్రీస్తుతో కలిసినప్పుడు మనము ఎవరిలాగా కనబడతామంట పరిశుద్ధుల్లాగా క్రీస్తులాగా కనబడతాం బైబుల్ ఏమంటుందో చూడండి ఒకటి కొరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వేష్యను గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి పద్దెనిమిదో వాక్యములో సారీ పదిహేడు పదహారు నుంచి చదువుదాం వేష్యతో కలిసి కొనువారు దానితో ఏక దేహమై ఉన్నారని మీరు ఎరుగరా నన్ను చూడండి వేష్య వేష్య అంటే మీకు తెలుసు ఆ వేష్యతో ఎవడు కలుస్తున్నాడో ఆ కలవటం వలన వాడు వేష్యతో ఏమైపోతున్నాడంట ఏక శరీరంగా మారిపోతున్నాడు వేష్యతో కలిసి కొనువారు వేష్యతో ఏక దేహమై ఉన్నారని మీరు ఎరుగరా వారిద్దరు ఏమై ఉందురు ఏక శరీరమై ఉందురు చూసారా చూసారా ఒక పురుషుడు వేష్యతో కలవటం వలన ఆ పురుషుడు ఆ వేష్య ఇద్దరు ఒక శరీరముగా మారిపోతారంట అదేవిధంగా అదే విధంగా ఏమంటున్నాడు చూడండి ధర్మశాస్త్రాన్ని బట్టి చెప్తున్నాడు పదిహేడు వాక్యంలో అటువలే ప్రభుతో అనగా ప్రభు యొక్క ఆత్మతో కలిసి కొనువాడు ప్రభుతో ప్రభు యొక్క ఆత్మతో కలిసి కొనువాడంట ఆయనతో ఏమై ఉంటాడంట ఏకాత్మయ్య ఉన్నాడంట స్తోత్రం చెప్పండి చూడండి రక్షణ సమయములో మనలో ఏం జరుగుతుందంటే మన ఆత్మ ప్రభు యొక్క ఆత్మతో పరలోకమందున్న దేవుడు ఏకపరుస్తున్నాడంట నేను చెప్తున్నాను అద్భుతమైన మర్మం ఇది నీ అంతరంగ ఆత్మ దేవుని యొక్క ఆత్మ రెండు ఏమైపోతుందంట ఎప్పుడు రక్షణ పొందినప్పుడు నువ్వు పూర్తిగా విడుదల పొందుతున్నావు పూర్తిగా కంప్లీట్గా రక్షణ పొందుతున్నావు చూడు వేష్యతో కలిసి కొనువాడంట వేష్యతో ఏక శరీరమై ఉంటాడంట అలాగనే ప్రభుతో ఎవరు కలుసుకుంటాడో వాడు ఆయనతో ఏమై ఉంటాడంట ఏకాత్మ ఎందుకంటే ప్రభు ఆత్మ నీలోనికి వస్తుంది నీ ఆత్మ ప్రభు ఆత్మ ఒకటవుతుంది ఏకమవుతుంది నీ బాడీ లోపల జరిగేది నేను చెప్తున్నా నువ్వు ఎప్పుడు చేస్తున్నందు విశ్వాసం ఉంచావో నీ లోపలికి ప్రభు యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నీలోనికి వస్తున్నాడు జీవముతో పాటు లోపలకొచ్చి సచ్చిన స్థితిలో పడి ఉన్న నీ ఆత్మను ముట్టుతున్నాడు ఎప్పుడు ప్రభు యొక్క ఆత్మ నీ ఆత్మను తాకుతున్నాడో వెంటనే నీ ఆత్మ తిరిగి లేస్తుంది జీవము పొందిన ఆత్మగా తిరిగి లేస్తుంది అక్కడ ప్రభు యొక్క ఆత్మ నీ ఆత్మ ఒకటవుతుంది ఏకమవుతుంది ఇద్దరు ఒకటై నీ శరీరములో నివసిస్తున్నారంట దానినే నూతన సృష్టి అని బైబుల్ చెప్తుంది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నువ్వు రక్షించబడ్డ కృపచేత జీవమిచ్చు ఆత్మగా క్రీస్తు లేపబడ్డాడు ఆ ఆత్మతో పాటు దేవుడు నీ ఆత్మను లేపాడు బ్రతికించాడు నీ ఆత్మ బ్రతికి ఉంది నా ఆత్మ బ్రతికి ఉంది క్రీస్తుతో కూడా నా ఆత్మ ఆత్మక్రీస్తుతో ఏకమై ఉన్నది నా ఆత్మ ఆత్మక్రీస్తుతో ఒక్క ఆత్మగా మార్చబడి ఉన్నది హాలేలు ఒకటి యోహాను ఐదవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఒకటి యోహాను పత్రిక అధ్యాయము నాలుగు పదిహేడో వాక్యం తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఓకే ఇక్కడ నుంచి చదువు ఏలయనగా ఆయన అనగా క్రీస్తు క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం చెప్పండి ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆయన అంటే ఎవరు క్రీస్తు ఎట్టివాడై అంటే క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు మనము కూడా ఈ లోకములో అలాగనే ఉన్నామంట ఇది చాలా అద్భుతమైన మాట ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో క్రీస్తు ఎలాంటి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం ఇప్పుడు అర్థమైందా క్రీస్తు ఎలాంటి వాడై ఉన్నాడో క్రీస్తుతో ఏకాత్మగా మారిన మనము కూడా ఈ లోకములో ఏమై ఉన్నామంట అంటే నువ్వు క్రీస్తులాగా ఉన్నావని బైబుల్ చెప్తుంది నువ్వు ఎవరిలాగా ఉన్నావంట క్రీస్తులాగా ఉన్నావు నువ్వు క్రీస్తు సమానమా కానే కాదు కానీ దేవుని కృప నిన్ను తీసుకెళ్లి ఆయనతో సమానముగా నిలబెట్టింది అందుకే బైబుల్ స్టార్టింగ్ అంటుంది దేవుడు మనకు విస్తారముగా కృపను తన ప్రియుని ఎందు ఉచితముగా ఏం చేశాడంట అనుగ్రహించాడు ఆ కృప మన ఎడల విస్తరింప చేశాడు ఆ కృప అర్హత లేని మనలను తీసుకెళ్లి ఎవరితో సమానంగా నిలబెడుతుంది క్రీస్తుతో ఎవరితో సమానంగా కూర్చోబెట్టింది క్రీస్తుతో నువ్వు అర్థం చేసుకుని నువ్వు క్రీస్తుతో పాటు లేపబడ్డావు నువ్వు క్రీస్తుతో పాటు బ్రతికావు నేను చెప్పలేదు దేవుడు చేసింది బైబుల్ సాక్ష్యం ఇస్తుంది ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తున్నాను దేవుడే మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు దేవుడే మనలను క్రీస్తుతో ఏకము చేశాడు క్రీస్తుతో ఒకటిగా చేశాడు సున్నా మనము క్రీస్తు హీరో అంట మనమంటే జీరో అంట జీరో అయిన మనలను హీరోతో ఏం చేశాడంట కలిపేశాడు అందువలన జీరో కూడా ఏమని పిలువబడుతుంది హీరోగా పిలువబడుతుంది అర్థమైందా మీరు క్రీస్తుతో ఏకపరచబడ్డారు మీరు క్రీస్తుతో బ్రతికించబడ్డారు మీరు క్రీస్తుతో లేపబడ్డాడు మీ అంతరంగ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ రెండు మీ బాడీలో ఏమై ఉన్నదంట ఏకమై ఉంది కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో జీవిస్తున్న మీరు కూడా అట్టివారై ఉన్నారు స్తోత్రం చెప్పండి ఆయన ఎప్పుడైనా దయ్యాలకు భయపడ్డా దయ్యాలని వెళ్ళగొట్టాడా మీరు అట్టివారై ఉన్నారు అర్థమైందా ఆయన రోగులను ముట్టి స్వస్థపరిచాడా రోగిష్టిగా మారాడా ముట్టి ఏం చేశాడు మీరేమై ఉన్నారు అట్టివారై ఉన్నారు నాకు సహాయము చెయ్యమని చేతులు చాపాడా తన ఎద్దకు వచ్చే వారందరికీ సహాయము చేశాడా మీరు ఎట్టివారై ఉన్నారు అర్థం చేసుకో మీరు ఏమై ఉన్నారు నేను చెప్తున్నాను అబ్బా ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగో వాక్యం ఐదో వాక్యం మరలా చదువుతున్నాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము దేవుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఆయన క్రీస్తుతో కూడా మనలను ఏం చేశాడు బ్రతికించాడు ఇప్పుడు ఏడో మాట కలిపి చదవండి క్రీస్తుతో కూడా బ్రతికించాడు క్రీస్తు ఏస్తునందు మనలను చూడు క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని దేవుడు ఏం చేశాడంట చూడండి దేవుడు చేశాడు ఈ పని సూర్యుడిని దేవుడు చేశాడు నక్షత్రములను దేవుడు చేశాడు చంద్రుణ్ణి దేవుడు చేశాడు ఈ విశ్వమును దేవుడు చేశాడు అదే దేవుడు నిన్ను క్రీస్తుతో లేపాడు అదే దేవుడు నిన్ను క్రీస్తుతో లేపి క్రీస్తుతో పాటు పరలోకమందు కుడిపార్శమున తన కుడిపార్శమున క్రీస్తుతో పాటు సింహాసనముల కూర్చుండే పెట్టాడు దేవుడే చేశాడు నువ్వు నమ్మాలి దేవుడు చేసిన సూర్యుడున్నాడు దేవుడు చేసిన చంద్రుడున్నాడు దేవుడు చేసిన నక్షత్రాలు దేవుడు చేసిన ఆకాశం ఉంది దేవుడు చేసిన సముద్రము సృష్టి అంతటా ఉంది దేవుడు చేసిన పనులు ఇవి అదే దేవుడంట మనలను క్రీస్తుతో పాటు లేపి ఆ క్రీస్తుతో కూడా సింహాసనములో పరలోకముందు ఏం చేశాడంట కూర్చుండబెట్టాడు మనుషులు కాదు పాస్టర్లు కాదు దైవజనులు కాదు దేవుడు చేశాడు నువ్వు స్పందించాల ఎలాగా స్తోత్రం ప్రభువ నన్ను లేవనెత్తినందుకు స్తోత్రం నన్ను క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినందుకు స్తోత్రమని అనుదినము 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 ఆ తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు పేరట నువ్వేం చెయ్యాలంట స్తోత్రాలు చెల్లించాలా కళ్ళు మూసుకొని చూడు దేవుడు నిన్ను లేపి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలిసిన పరలోకమందు సింహాసనములో కూర్చోబెట్టాడు అంటే ఈ సృష్టి అంతటికీ పైనున్న స్థలం అంట అది ఈ భూమిలో ఉన్న సింహాసనాలన్నిటికంటే ఆ సింహాసనము ఎత్తైన సింహాసనం ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళి సింహాసనము దారులు కూర్చునే స్థలం అది సింహాసనానికి ఒక డిగ్నిటీ ఉంటుంది సింహాసనానికి ఒక ప్రధానం ఉంటుంది అందులో కూర్చుంటేనే పవర్ ఇప్పుడు సీఎం ఉన్న సింహాసనానికి పవర్ మనిషికి కాదు అందులో ఎవరు కూర్చుంటారో ఆ సింహాసనం వల్ల ఆ వ్యక్తికి పవర్ వస్తుందంట మరల ఆ వ్యక్తి తీయబడి ఇంకొక మనిషి అక్కడ కూర్చుంటే ఆ వ్యక్తికి తిరిగి ఏమొస్తుందంట పవర్ ఇంతకు ముందు కూర్చున్న వాడికి ఇప్పుడు ఏముండదంట పవర్ మనిషిలో కాదు పవర్ కుర్చీలో ఉంది స్తోత్రం చెప్ప చెప్పండి పవర్ దేంట్లో ఉందంట మనిషిక కుర్చీలోనా కుర్చీలో ఉంది సో నిన్ను దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనములో సింహ కళ్ళు మూసుకొని చూడు దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు ఆ సింహాసనం భూమిలో ఎక్కడ వెతికినా కనబడదు భూమిలో ఎక్కడ కనబడదు ఎందుకంటే అది ఎక్కడ ఉన్నదంట అది పరలోకం అంటే ఏంటి తెలిసిన ఉన్నతమైన స్థానం అది ఎత్తైన ప్రదేశం అంట అంటే నిన్ను నిన్ను లో మన భూమి లోయలో ఉన్నాం లోయలో ఉన్న నిన్ను ఎత్తైన ప్రదేశానికి దేవుడు తీసుకెళ్ళి క్రీస్తుతో పాటు ఆ ఎత్తైన స్థలములో నిన్నేం చేశాడు ఇప్పుడు చూడండి కొద్దిగా కళ్ళు మూసుకొని చూడు నువ్వు పైనున్నావు ఉన్నావు భూమి అంతటా ఎక్కడ ఉంది క్రింది ఉంది అంటే నీ కాల క్రింద అక్కడ కూర్చొని నువ్వు ఇటు చూడు అర్థం చేసుకో పరలోకంలో ఒక దర్శనాన్ని యోహాన్ గారు చూశారు పద్ముస్తీపములు ఉన్నప్పుడు ఆయన రాశాడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యం ఆయన ఏమని రాస్తున్నాడంటే పదకొండు నుంచి ఐదవ అధ్యాయంలో నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము ఎవరి స్వరం అంట అనేక దేవదూతల స్వరం అంట వినబడెను వారి లెక్క ఎలా ఉందంట కోట్ల కొలదిగా ఉండేను ఎక్కడా పరలోకములో ఎక్కడ ఈ దర్శనం ఆయన చూశాడు పరలోకములు ఆయన చూసింది ఈ దర్శనం ఎక్కడంటే పరలోకములు అనేక మంది దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను వాళ్ళు ఏమని అంటున్నారంటే ఆ దూతలు ఏమంటున్నారు చూడండి వారు అనగా దూతలు వధింపబడిన గొర్రెపిల్ల అంటే వధింపబడిన గొర్రెపిల్ల అంటే ఎవరంట మన ప్రభువైన యేసు మానవుల కొరకు మానవ పాపముల కొరకు ఈ లోకానికి ఒక గొర్రెపిల్లలాగా వచ్చి వధింపబడ్డాడు అందుకే పరలోకములో ఆయనకు ఆ గుర్తింపుగా పేరు పెట్టబడ్డది గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల చెప్పండి ఏంటంటే అది వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం మొత్తం ఎన్ని లెక్క వేయండి ఫస్ట్ నుంచి శక్తి నన్ను చూడండి శక్తి అంటే ఏంటి తెలిసిన పవర్ అన్నమాట ఐశ్వర్యము అంటే ఏంటి తెలిసిన రిచ్ అనమాట వెల్త్ అంటారు ఇంగ్లీష్లో జ్ఞానము విజ్డమ్ అంటారు బలము బలము శక్తి వేరు బలము వేరు బలం అంటే స్ట్రెంగ్త్ అనమాట ఘనత హానర్ అంటారు మహిమ గ్లోరీ అంటారు స్తోత్రము అంటే బ్లెస్సింగ్స్ అంటారు ఇప్పుడు చెప్పండి ఒకటి శక్తి రెండు ఐశ్వర్యము మూడు జ్ఞానము నాలుగు బలము ఐదు ఘనత ఆరు మహిమ ఏడు స్తోత్రము ఈ ఏడిటిని నన్ను చూడండి ఇప్పుడు ఈ ఏడిటిని వదింపబడిన గొర్రెపిల్లగా పిలవబడుతున్న క్రీస్తు పొందుటకు ఏమై ఉన్నాడట అరుహుడు స్తోత్రం చెప్పండి ఈ ఏడిటిని ఆయన ఏమై ఉన్నాడు అంటే పొందటానికి అరుహుడు అంటే ఆయన పొంది ఉన్నాడు ఆయన శక్తిని పొంది ఉన్నాడు ఆయన ఐశ్వర్యమును పొంది ఉన్నాడు ఆయన జ్ఞానమును పొంది ఉన్నాడు ఆయన బలమును పొంది ఉన్నాడు ఆయన ఘనతయు మహిమయు స్తోత్రమును వదింపబడిన గొర్రె పిల్ల ఏమై ఉన్నాడంట పొంది ఉన్నాడు అని అక్కడ ఉన్న దూతలు అందరూ ఒకే స్వరముతో ఏం చేస్తున్నారు కేకలు వేస్తున్నారు అర్థం చేసుకో ఇప్పుడు నన్ను చూడు క్రీస్తు ఏమేమి పొంది ఉన్నాడో అవన్నీ శరీరమునకు సొంతము అర్థమైందా క్రీస్తు ఏమేమి పొంది ఉన్నాడో అవన్నీ ఎవరికి సొంతమవుతుంది శరీరమునకు చెప్పండి ఎవరికి సొంతమంట ఇప్పుడు నేను చూడండి నేను లడ్డు తింటున్నాను ఈ లడ్డును నా నోరు తింటుంది కానీ అవయవాలన్నిటికీ చేరుతుందా చేరదా చేరుతుంది మనం తినే ఆహారం అంట నోటి ద్వారా కడుపులోకి వెళ్ళి కడుపులో డైజెషన్ అవుతుందంట తర్వాత చెత్త మొత్తము మలద్వారము ద్వారా విసర్జన జరుగుతుంది ప్రోటీన్స్ మొత్తం అంట బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా నరాలు సహాయముతో రక్తనాళాలు సహాయముతో తల నుంచి అరికాళ్ళు మొత్తం నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఆ ప్రోటీన్స్ వెళ్తుంది అంటారు చేయి బలము కొరకు చేయి తిందు కాలు బలము కొరకు కాలు తిందు కాలు బలానికి నీ నోరే తింటుంది చేయి బలానికి కూడా నీ నోరే తింటుంది ఎందుకంటే ఈ బాడీ మొత్తాన్ని అనుభవిస్తుంది మీరు ఎప్పుడు కూడా మరవగాకండి క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు ఆయన శరీరమే సంగముగా పిలవబడుతుంది క్రీస్తు శరీరం ఏమని పిలవబడుతుంది కాబట్టి క్రీస్తు ఏది పొందినా ఎవరు పొందినట్లు సంగము పొందినట్లు ఇప్పుడు చూడు క్రీస్తు శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము ఇవన్నీ క్రీస్తు పొందాడంటే ఆయనతో పాటు ఆయన శరీరముగా పిలవబడుతున్న ఆయన శరీరము కూడా ఏం పొందినట్టు అనగా ఆ శరీరము ఏమని పిలవబడుతుంది చెప్పండి శరీరం ఏమని పిలవబడుతుంది శరీరము ఏమని పిలవబడుతుంది క్రీస్తు శరీరమే సంగముగా పిలవబడుతుంది కాబట్టి శరీరము ఏది పొందుతుందో సంగము అదే పొందినట్లు మీకు అర్థమైందా మీకు అర్థమైందా భార్య భర్తలు రెండ ఒకట భార్య భర్తలు ఒకట ఇద్దర బైబిల్ ఏం చెప్తుంది భార్య భర్తలు ఇద్దరు ఏమై ఉన్నారు ఏకశర్యం గుర్తుపెట్టుకోండి భార్య భర్తలు అంటే వారిద్దరు ఏమై ఉన్నారంట వాళ్ళిద్దరు కానీ ఏక శరీరమై ఉన్నారు మనకు అర్థం కాదు కానీ బైబుల్ చెప్తుంది కాబట్టి నమ్మాలి ఇద్దరు ఏక శరీరులై ఉన్నారు భర్తను అవమానించిన ఎవరిని అవమానించినట్లు భార్యను ఎందుకంటే ఇద్దరు ఒక బాడీ భార్యను అవమానించిన ఎవరిని అవమానించినట్లు భర్తను భర్తను గణపరిచిన భార్యను ఏం చేసినట్లు ఎందుకంటే ఇద్దరు ఏమై ఉన్నారు అట్లాగనే క్రీస్తు సంఘము ఏకమై ఉన్నారు క్రీస్తును ఘనపరిచిన క్రీస్తును మహిమపరిచిన ఆ ఘనత మహిమ క్రీస్తుతో పాటు ఆయనతో ఏకమైన సంఘానికి కూడా చెందుతుంది అర్థం చేసుకోండి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారముయుడు ఆయనను దేవుడు గణపరిచాడంటే మనలను కూడా దేవుడు ఏం చేసినట్లు అర్థమైందా క్రీస్తుతో కూడా నిన్ను లేవనెత్తాడు క్రీస్తుతో కూడా నిన్ను అక్కడ కూర్చుండబెట్టాడు క్రీస్తు అక్కడ ఏమేమి పొందాడని యోహాను గారు చూసిన దర్శనము ద్వారా మనకు కనబడుతుంది ఏం పొందుకున్నాడంట ఒకటి శక్తి ఐశ్వర్యము జ్ఞానము ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్దామా ఈ ఏడిటిని క్రీస్తు ఏమై ఉన్నాడంట ఏమై ఉన్నాడు పొందాడా పొందలేదా ఈ ఏడిటిని పొందుకొని ఉన్నాడు మరి క్రీస్తు పొందాడు అంటే ఆయన శరీరము కూడా పొంది ఆయన శరీరం అంటే ఎవరు సో మన తరపున యేసు ఏమేమి పొందాడో అవన్నీ ఎవరికి చేరుతుంది నేను సీరియస్గా చెప్తున్నా మీకు తెలియకుండా మీరు శక్తిని ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు క్రీస్తుతో కూడా మీరందరు వీటన్నిటిని ఏం చేసి ఉన్నారు పొంది ఉన్నారు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు ఇప్పుడు చూడు ఐశ్వర్యము నీకున్నదా లేదా చూడు భౌతికంగా చెప్పదు ఆత్మీయంగా చెప్పు ఐశ్వర్యం నీకున్నదా లేదా భౌతికంగా నీ దగ్గర ఏమీ లేదు కానీ ఆత్మలో నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకొని ఉన్నావు ఆత్మలో శక్తిని పొందుకొని ఉన్నావు ఆత్మలో జ్ఞానమును పొందుకొని ఉన్నావు ఆత్మలో బలమును పొందుకొని ఉన్నావు ఆత్మలో ఘనతను పొందుకొని ఉన్నావు ఆత్మలో ఏంటంట మహిమను పొందుకొని ఉన్నావు ఆత్మలో స్తోత్రమును ఇవన్నీ అంట నీ అంతరంగ ఆత్మలో స్టోరప్ అయి ఉన్నది నీ అంతరంగ ఆత్మలో ఉన్నదంట దానిని నువ్వేం చేయాలంటే నీ మైండ్లో ధ్యానము ద్వారా ఆలోచించట ద్వారా ఈ శరీరము ద్వారా వాటన్నిటిని నువ్వు బయటికి తీసుకొని రావా ఎందుకంటే లోపల నుండి ప్రతిదీ బయటికి వచ్చి ఒక మనిషిని అపవిత్ర పరుస్తుంది నేను చెప్తున్నాను నిజంగా చెప్తున్నా దేవుడు ఎప్పుడో మనలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు మనలను ఉన్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టాడు మీరు చనిపోయినప్పుడు కాదు మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు క్రీస్తునందు లేపబడి ఉన్నారు క్రీస్తునందు మీరు పైకి లేపబడి ఉన్నారు క్రీస్తునందు మీరు కూర్చోబెట్టబడి ఉన్నారు పరలోకములో ఈ మాటలను ధ్యానం చెయ్యండి దేవుని వాక్యం అంట మత్తునిస్తుందంట మత్తును ఇస్తుందంట ఆ మత్తులో మనము తేలుతూ ఉండాలా తేలుతూ ఉండాలా చూడు ఉదయం తాగుతారు ఆ ఉదయం తాగిన ఆ త్రాగుడు వలన ఆ రోజంతా మత్తుగా ఉంటారు ఆ మత్తు వలన తన చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదంట మరల సాయంత్రానికి మరుసటి రోజుకి మత్తు ఏమైపోతుందంట దిగిపోతుందంట మరల మత్తు కోసము తిరిగి వెళ్తారంట తాగటానికి మరలా తాగుతారంట మరలా ఆ రోజంతా మత్తులో ఉంటారంట భూకంపం వచ్చిన మత్తులో వాడికి ఏం తెలీదు అర్థమైంది నేను చెప్పింది ఇంట్లో తాసుపాము వచ్చినా వాడికి ఏమనిపిదు ఇల్లు కాలిపోయినా వాడికి ఏమనిపిదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఉన్నాడంట మత్తులో ఉన్నాడు మరల మత్తు దిగుతుంది మరల మత్తు కోసం ఏమవుతున్నాడంట అదే విధంగా నీ ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము ద్వారా నువ్వు మత్తుగా ఉండాలా అప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు నీ ఈ ప్రపంచంలో ఏది జరిగినా నీకేమనిపించదు నువ్వు హ్యాపీగా మత్తులో ఉంటావు అంట స్తోత్రం చెప్పండి అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యములను ధ్యానించు 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 ఆలోచన చేయి పరిశుద్ధాత్ముడు అంటే నీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాడు లేచి నిలబడదాం వినిన ఈ మాటలను బట్టి నీ స్పిరిట్ అంట నీ ఆత్మ అంట ఈ శరీరం చూడకపోయినా నీ ఆత్మ నీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తుందంట సో మీరు ఆత్మానుసారంగా జీవించటానికి ప్రాక్టీస్ చేయండి దేవుడి రాత్రి నేర్పిన ఈ మాటలను బట్టి ఉత్సాహంగా మీరు క్రీస్తుతో పాటు లేపబడ్డారు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాం ఈ శుభవార్తను విన్నందుకు మీకు నిజంగా అర్థమైనట్లయితే దేవుని స్థుతించు నిన్ను క్రీస్తుతో లేపాడు గనుక దేవుని మహిమపరచు దేవుని మహిమపరచు హూయ లార్డ్ లోడ్ రైసు లార్డ్ స్థుతించు స్తించు హలూయ హలూయ నువ్వు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నావు నువ్వు క్రీస్తునందు లేపబడి ఉన్నావు

ంగమా అర్థం చేసుకోండి దేవుని కృప మీ ఎడల విస్తారముగా ఉన్నది ఆయన తన కృపను మన ఎడల విస్తరింప మనకు అర్హత లేదు మనకు జ్ఞానము లేదు మనకు శక్తి లేదు మనకు బలము లేదు మనకు ఏ అర్హత లేదు కానీ మనలను దేవుడు తన కృప ద్వారా తన ప్రేమ చేత క్రీస్తుతో ఏకము చేశాడు క్రీస్తుతో ఒకటిగా చేశాడు క్రీస్తుతో కూడా లేపాడు క్రీస్తుతో కూడా సింహాసనములు కూర్చుండబెట్టాడు క్రీస్తు పొందిన ఆ యొక్క ఏడు ఆశీర్వాదములు శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము ఇవన్నీ క్రీస్తు మాత్రమే పొందుటకు అర్హుడు ఆయన వాటిని పొంది ఉన్నాడు దాని అర్థం ఏంటి తెలిసిన క్రీస్తు శరీరమైన మనము కూడా వాటిని పొంది ఉన్నాం ఉన్నా నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు మరవవద్దు నువ్వు బీద స్థితిలో లేవు నీకు జ్ఞానము లేదు అని అనుకోవద్దు నీకు శక్తి లేదు అని అనుకోవద్దు నీకు బలము లేదు అని అనుకోవద్దు ఘనత విలువ మహిమ ఏమీ లేదు అని బాధపడవద్దు క్రీస్తు నందు ఇవన్నీ నీకు సొంతమై ఉన్నది ఇవన్నీ క్రీస్తు దూరం పొంది ఉన్నావు ఆ క్రీస్తుకు దూరం అవ్వద్దు క్రీస్తుకు దూరం అవ్వద్దు ఆయన ఒకసారి చెప్పాడు మీరు నాకు వేరే ఉండి ఏమీయో చెయ్యలేరు క్రీస్తుకు దూరం అవ్వద్దు సంగమా నువ్వు క్రీస్తు శరీరముగా పిలవబడుతున్నావు క్రీస్తుతో ఏకమై ఉన్నావు ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ భూలోకములో మనము కూడా అట్టివారమై ఓ స్తోత్రము చెల్లించుదాం స్తోత్రములు చెల్లించుదాం స్పందించండి దేవుని మాటలకు విశ్వాసముతో స్పందించండి తండ్రిని ఆరాధించండి లార్డ్ ప్రైస్త ప్రార్థన చేసుకుందాం తండ్రి మీరు మా ఎడల చూపిన కృప ఎంతో గొప్పది మీరు నిజంగా కరుణా సంపన్నుడై ఉన్నావు కనికెరము కలిగిన వాడై ఉన్నావు కృప చూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నావయ్యా మేము ఏపాటి వారమయ్యా ఎందుకు పనికి రాని వారము మమ్మలను క్రీస్తుతో కూడా లేపి క్రీస్తుతో కూడా నీ కుడిపార్సములో సింహాసనమందు కూర్చుండబెట్టావు అన్నిటికంటే మమ్మలను పైకి తీసుకెళ్ళావు సమస్తమును మా కాల క్రిందకు తీసుకొచ్చావు అలే అలెలు అన్నిటికంటే మమ్మలను తీసుకెళ్ళి సమస్తమును మా కాళ్ళ క్రింద ఉంచావు ఇది కృప కృప వలన కలిగిన ఒక అద్భుతం ఇది నువ్వు చేశావు మేము నమ్ముతున్నాం నీ బిడ్డలు కూడా గ్రహించుటకు సహాయం చేయండి చదువులేని వారు అర్థం చేసుకునే జ్ఞానముతో నింపండి జ్ఞానముతో నింపండి తెలివితో నింపండి నీ బిడ్డలు పది మందికి చెప్పునట్లుగా పది మందికి ఉపదేశించినట్లుగా ఇక్కడ విన్నయన్ని కూడా బయటికి వెళ్ళి బోధించుటకు ప్రతి బిడ్డలను ఎస్సు నామ మీరు ముట్టమని వేడుకుంటున్నాము తండ్రి జ్ఞానము నామమున కలగుడుగాక నీ బిడ్డలకు వాక్సాతుర్యం నామమున కలగుడుగా నూతనమైన కలగుడుగా ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఒక నూతనమైన కార్యం నీ బిడ్డల జీవితం జరిగించమని రాత్రి ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ఏసు నామమున ప్రార్థన దొరగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్త్ యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక చేతులు పైకి స్తోత్రం చెప్దామా హలోహ్యా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక గాడ్ బ్లస్ ఇవ్వాలి మంచిది